ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాసేవ భవన్లో దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్గా జరిగింది. బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి దళిత బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నేతలు, మాదిగ హరిజన సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలు కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. ఆదిలాబాద్ లో ఒక్క దళిత బిడ్డకైనా, ఒక్క మాదిగ బిడ్డకైనా చదువుకోవడానికి 4 ఏళ్లలో ఒక్క మాదిగ బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్కరికి ఒక్క బిడ్డకి వచ్చిందా? 4 ఏళ్ల ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కలకు చేపియలే, ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాలే, ఒక్క స్కాలర్షిప్ రాలే. 9 ఏళ్ల ఏ మాదిగ బిడ్డ అయినా, ఎవరైనా ఒక్క ఇల్లు కట్టుకున్నారా? ఒక్క ఇల్లు కట్టుకున్న వాళ్ళు నాకు చెప్పండి. 9 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ జోగురామన్న మినిస్టర్ అయిన తర్వాత 2014 నుంచి ఒక్క ఇల్లు కట్టుకున్నారా? చేతులు లేపండి. మీకు సన్మానం చేస్తా స్టేజ్ మీద. ఇంత దారుణమా? ఇంత పాపమా? 4 సార్ల మనం ఎమ్మెల్యే చేసినాం జోగురామన్నని, ఒకసారి మంత్రి చేసినాం. దళిత బిడ్డలకి ఏం చేసిండు? మాదిగలకి ఏం చేసిండు? ఒక్క ఇల్లు కట్టియలే 9 ఏళ్ల. 4 ఏళ్లలో ఒక్క చదువుకునే పిల్లడికి స్కాలర్షిప్ ఇయ్యలే. 4 ఏళ్ల ఏ మాదిగ కుటుంబానికైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ? కొత్త రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు. ఈ ఎమ్మెల్యే ఉండి మనకి ఏం ప్రయోజనం? చదువుకు నోచుకోకుండా దళిత వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాదు నియోజకవర్గంలో ఎంతమంది దళిత బిడ్డలకు ఇండ్లు కట్టించారని ఆయన ప్రశ్నించారు. జోగురామన్న మంత్రి అయిన తరువాత ఎంతమంది ఆదిలాబాదు బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారని నిలదీశారు.